హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ అండి, కొబ్బరి నీళ్ళ పాయసం చేసుకుంటున్నామండి. కొబ్బరి నీళ్ళు తెలుసు కదండి, చాలా టేస్టీ ఉంటాయి, అలాగే మనకి హెల్త్కి ఎంతో మంచిదండి. ఈ సమ్మర్ స్టార్ట్ అయ్యింది కదా మనకి, ఇప్పుడు ఇంక మనం ప్రతిరోజు కూడా కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉంటాం కదా. దాంతో డిఫరెంట్గా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. ఇది సపరేట్గా, ఇది చల్లగా తింటేనే టేస్టీగా ఉంటుందండి, వేడిగా తినకూడదు. దీన్ని మనం ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తినొచ్చు, లేదు చల్లారిన తర్వాత తినొచ్చు. చాలా బాగుంటుందండి, ఒక డెసర్ట్ లాగా తినొచ్చు, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. వచ్చేసేయండి కిచెన్లోకి. చూడండి, కొబ్బరి నీళ్ళ పాయసానికి ముందుగా నేను పాలు కాచి పెట్టానండి. పాలు చూడండి గోరువెచ్చగా ఉన్నాయి. ఇప్పుడు మనము ఇందులో షుగర్ వేసుకుందాము. తర్వాత ఈ కొబ్బరి ఉంది కదండి, కొబ్బరి నీళ్ళు తీసేసిన తర్వాత కొబ్బరి ఉంటుంది కదా మీగడలాగా, ఈ కొబ్బరిని మనము మిక్సీ వేసుకోవాలండి. ఇదే టేస్ట్ దాంట్లో కొబ్బరి పాయసానికి. ఈ కొబ్బరి వేసుకున్నాం కదా మిక్సీ జార్లో, దానికి కొబ్బరి నీళ్ళు అండి ఇవి. కొంచెం కొబ్బరి నీళ్ళు వేసి నైస్గా ఫైన్ పేస్ట్ మనం మిక్సీ పట్టుకుందాము. ఇది మిక్సీ పట్టి చూపిస్తానండి, ఫైన్ పేస్ట్ చేసుకోవాలి మనము. పాలు గోరువెచ్చగా ఉన్నాయని చెప్పాను కదండి. ఇప్పుడు ఈ టైంలో మనము చక్కెర వేసుకుందామండి. ఇది చక్కెర పౌడరు, నేను ఇలా వేసి వేసేసి దీంట్లోనే పౌడర్ కొట్టి పెట్టానండి. చక్కెర కూడా వేసుకోవచ్చు, ఇలా పౌడర్ రూపంలో కూడా వేసుకోవచ్చు. నేను 3 స్పూన్స్ వేసానండి చక్కెర పౌడరు. ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ కొద్దిగా వేస్తున్నాను, ఇది టేస్ట్ కోసమే. మనం పూర్తిగా చక్కెర వేసుకోవచ్చు, లేదంటే ఇలా హాఫ్ హాఫ్ వేసుకోవచ్చు అండి. నేను ఒక 3 స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను, ఒక 3 స్పూన్స్ చక్కెర వేశానండి. 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. జస్ట్ ఒక 1/4 గ్లాస్ మాత్రం వాటర్ వేసి పాలు మరిగించానండి, బాగా మరిగించి పెట్టుకున్నాను థిక్గా. చూడండి ప్యాకెట్ పాలే. ఈ కండెన్స్డ్ మిల్క్ ఈ చక్కెర పూర్తిగా పాలల్లో మిక్స్ అయ్యే వరకు కలిపేద్దామండి. ఇది కరిగే లోపల మనము నెయ్యి వేసేసి జీడిపప్పు ఫ్రై చేసుకుందాము. చూడండి జీడిపప్పు ఫ్రై అయ్యింది మనకి. ఇక్కడ పాలు కూడా మనం వేసిన కండెన్స్డ్ మిల్క్ అలాగే చక్కెర పౌడర్ రెండు కూడా మిక్స్ అయిపోయినాయి బాగా. ఇప్పుడు ఈ జీడిపప్పు డైరెక్ట్గా వేసేసుకుందామండి అందులో. నేను కొంచెం బాదం పప్పు కూడా ఇందులోనే ఫ్రై చేశానండి, నేను వేసేస్తున్నాను నెయ్యితో పాటు. ఒక 2 స్పూన్లు మాత్రమే నెయ్యి వేసుకున్నాము, మనం ఎక్కువ వేసుకోలేదండి, దీనికి అవసరం లేదు. జస్ట్ జీడిపప్పు ఫ్రై చేసుకోవడానికి నెయ్యి, అలాగే కొంచెం పిస్తా కూడా వేస్తున్నానండి నేను. ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చండి. అట్లాగే ఇంతకు ముందు చూపించాను కదండి కొబ్బరి లేయరు, అది కొన్ని పీసెస్ తీసి పెట్టాను, అది కూడా వేస్తున్నాను. మనం తినేటప్పుడు మనకి టేస్టీగా ఉంటుంది, ఇది మధ్య మధ్యలో మనకి తగులుతూ. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. కొబ్బరి అండి, కొబ్బరి నీళ్ళు వేసి మిక్సీ పట్టానండి. చూడండి ఇలా ఫైన్ పేస్ట్ చేశాను, ఇది కూడా ఇందులో మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇది వేడి చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి, లేదంటే వేడి మీద వేసుకుంటే పాలు విరిగిపోయినట్లుగా ఉంటుంది, బాగోదు తినడానికి కానీ చూడడానికి కానీ. కాబట్టి పాలు బాగా ఆరిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. మనం ముందుగా పాలు కాచి పెట్టేసుకొని ఆ తర్వాత ఇవన్నీ రెడీ చేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుందండి మనకి. ఇది మంచి మధ్యాహ్నం పూట ఎండ పూట అండి, చల్ల చల్లగా ఇది తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టి మనము ఆఫ్టర్నూన్ తీసుకోవచ్చండి. ఈ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా మనకి, ఇప్పుడు బాగా మధ్య పొద్దున పూట ఎండలు బాగా ఎక్కువ ఉంటున్నాయి కదండి. మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కానీ ఇంట్లో పిల్లలు కానీ చాలా బాగుంటుందండి, కూల్గా ఉంటుంది. కొబ్బరి నీళ్ళు మనకి ఎంతో ఆరోగ్యానికి మంచిది కదండి. చూడండి మనము జీడిపప్పు ఫ్రై చేయడానికి నెయ్యి వేసాం కదా, ఆ నెయ్యి అంతా పైకి వచ్చేసి ఆ పప్పులు అన్నీ కూడా ఎంత బాగున్నాయో చూడండి. మనం వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పైకి వచ్చాయి, సూపర్ ఉందండి. ఇది చాలా మంచిదండి కొబ్బరి నీళ్ళతోటి పాయసము, డిఫరెంట్ పాయసం అండి ఇది. దీనికి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. మీరు ఈ వీడియో చూసారు కదండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి.
वीडियो इप्पटि वरकु चूसिनंदुकु चाला थैंक्स अंडी। मरोक रेसिपी तो मरोक वीडियो कलुद्दां। बाय अंडी।